అండి, నా పేరు డాక్టర్ అత్మ కుమారి. నేను పార్థ డెంటల్ నెల్లూరులో కాస్మెటిక్ డెంటల్ సర్జరీగా వర్క్ చేస్తున్నాను. గత కొంతకాలంగా మేము అవగాహన కార్యక్రమాలు అనేవి వీడియో ద్వారా చేయడం జరుగుతూ ఉందండి. ఇంతవరకు చాలా చాలా దంతాలకు సంబంధించిన సమస్యల గురించి అయితేమి, ట్రీట్మెంట్స్ గురించి అయితేమి, తర్వాత కొన్ని టిప్స్ అయితేనేమి మేము ఈ వీడియోస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి పార్థ డెంటల్లో ప్రతి ఒక్క క్లినిక్లోను మనకి పార్థ డెంటల్లో 103 క్లినిక్స్ వరకు ఉన్నాయి. మరి ప్రతి క్లినిక్లోనూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి ముఖ్యంగా నేను ఇంప్లాంట్స్ గురించి, వాటి ఉపయోగాల గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇంప్లాంట్ అనేది అది ఒక టైటానియంతో చేసిన మెటీరియల్, స్క్రూ మధ్యలో ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఇంప్లాంట్ అనేది ఉంటుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేస్తారంటే, మన పన్ను లేని దగ్గర ఎక్కడైతే మనకి పన్ను పెట్టుకోవాలి, పక్క పళ్ళు అరగదీయకుండా దీన్ని పెట్టుకోవడానికి మనం ఇంప్లాంట్ అనేది వాడుతూ ఉంటాము. దానివల్ల ఉపయోగం మొదటిగా చూసినట్లయితే, అది మనకి పన్ను ఏ విధంగా సపోర్ట్ అయితే ఇస్తుందో, అంటే ఆ స్ట్రెంగ్త్ ఎలాగైతే ఉంటుందో, ఈ స్క్రూ కూడా అదే విధంగా మనకి మన ఎముకలో కలిసిపోతుంది. అంటే ఎముకలోకి అంత బాగా అడాప్ట్ అయిపోతుంది అన్నమాట, అంత గట్టిగా అంత స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్ అనేది మనము పళ్ళు లేని దగ్గర వేసుకోవడానికి మనం ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాము. మరి పక్క పళ్ళుకి ఇబ్బంది లేకుండా, వాటిని అరగదీయకుండా దీన్ని వేసుకోవడానికి మనం ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. అది మొదటి ఉపయోగం అండి. రెండోది ఏంటంటే, ముఖ్యంగా వెనక పళ్ళు ఈ విధంగా ఇంప్లాంట్స్ వేసుకోవడానికి గల కారణాలు లేకపోతే వాటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ముఖ్యంగా వెనక పళ్ళు అనేవి మనకి నమలడానికి, మనం తీసుకున్న ఆహారము బాగా నమిలి ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు దాంట్లో ఉన్న పౌష్టిక ఆహారము మన బాడీలోకి ఎనర్జీ లెవెల్లో మనకి పొందుతాం అన్నమాట. కాబట్టి మనం బాగా నమలడానికి మనకి వెనక పళ్ళు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ ప్లేస్లో మనకి ముఖ్యంగా చాలామందిని మనం చూసినట్లయితే వెనక పళ్ళు చాలామందికి మిస్ అయిపోతూ ఉంటాయి. అంటే తీయించేసుకోవడం కానీ, పుచ్చిపోయి ఊడిపోవడం కానీ, లేకపోతే వేరు ముక్కలు ఉండిపోవడం, వాటిని తీసివేసుకోవడం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఇంప్లాంట్స్ అనేవి వెనక పళ్ళ ప్రాంతంలో వేసుకున్నట్లయితే ఈ విధంగా బ్రిడ్జ్ వేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇలా రెండింటి సపోర్ట్ మీద మనం బ్రిడ్జ్ వేసుకోవడం. ఈ ఇంప్లాంట్స్ వేసుకోకున్నట్లయితే ఇక్కడ చివరి పన్ను ఈ పన్ను సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మంచి పళ్ళని అరగతీయకుండా మనం ఇంప్లాంట్ అనేది వేసుకోవచ్చింది. రెండవది ముఖ్యంగా నవలడానికి ఉపయోగపడుతుంది. మరి మూడోది చూసినట్లయితే, మనకి ఆ స్మైల్ డిజైన్ అనేది, లేకపోతే స్మైల్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి మనము ఈ ఇంప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తాము. ముందు పళ్ళలో ఎక్కువగా ఇంప్లాంట్స్ అనేది మన స్మైల్ అనేది బాగా కనిపించడం కోసం, లేకపోతే మంచిగా అంటే చాలామందిలో మనం చూస్తూ ఉంటాం పళ్ళు విరిగిపోవడం కానీ, పూర్తిగా అంటే పళ్ళు లేకపోవడం, ఉత్త వేరు ముక్కలు ఉండడం, ఎటువంటి పరిస్థితుల్లో వాటిని తీసేసి ఆ ప్లేస్లో మనము ఇంప్లాంట్స్ అనేవి వేసుకుంటే ఆ టూత్ వరకే మనము రిప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. మనం చాలా రకాలైన క్యాప్లు మనకు ఉన్నాయి, ఎగ్జాక్ట్గా పండులాగే ఉండే క్యాప్స్ ఉన్నాయి. కాబట్టి మనం పక్క పళ్ళు అరగ తీసుకోకుండా మనం ఆ పండిని, ఆ ఏ ప్లేస్లో అయితే పన్ను మనకు లేదో ఆ పన్నుని మనం రిప్లేస్ చేసుకోవడానికి ఇంప్లాంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా నాలుగోది చూసినట్లయితే, స్ట్రెంగ్త్ బాగా అది పన్ను అంటే మనం ఎప్పుడైతే ఇంప్లాంట్ని బోన్లోకి ఇన్సర్ట్ చేసేస్తామో అప్పటి నుంచి కొంచెం టైం స్పాన్లో అది ఏమవుతుందంటే, ఈ బోన్లోకి బాగా ఈ బోన్ దాని చుట్టూ ఏర్పడిపోవడము, అది గట్టిగా పట్టుకోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత మన పన్ను మామూలు నార్మల్ పన్ను అయితే ఊగొచ్చేమో కానీ మన ఇంప్లాంట్ ఏదైతే వేసుకుంటామో అది చాలా గట్టిగా స్ట్రెంగ్త్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మెయిన్గా స్ట్రెంగ్త్ కోసం కూడా మనకి టూత్ ఏ విధంగా అయితే స్ట్రెంగ్త్ ఇస్తుంది అదే సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కూడా మనం ఇంప్లాంట్ అనేది వేసుకుంటుంటాం. ముఖ్యంగా ఇది పెద్ద వాళ్ళలో, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళలో ఎక్కువగా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే తీసుకెట్టుకునే డెంచర్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. మరి ఆ డెంచర్స్ వల్ల అంటే చాలామందికి అవి నిలబడవు, ఊడిపోతుంటాయి, అంటే రిజ్ అనేది సరిగ్గా ఎముక అనేది సరిగ్గా లేక అది పట్టుకోకుండా అవి ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం ఇంప్లాంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాము. మరి మనం కంప్లీట్గా పళ్ళు అనేవి సెట్ తీసే పద్ధతిలో కాకుండా కంప్లీట్గా పర్మనెంట్గా మనం పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే, పళ్ళు లేకుండా
మరి డెంచర్స్ తో బాధపడుతూ లేకపోతే నమలడానికి వీలు లేకుండా ఆ బాధపడే వాళ్ళలో బ్రిడ్జ్ కట్టించుకోకుండా అంటే చివరి పనులు లేకుండా ఆ బ్రిడ్జ్ కట్టే వీలు లేకుండా ఉన్న వాళ్ళలో మనం ఈ ఇంప్లాంట్స్ అనేవి మనం వాళ్ళకి అవగాహన కలిగించవచ్చు. మరి మీకు మీ చుట్టుపక్కలలో కానీ మీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మీరు ఈ ఇంప్లాంట్స్ గురించి చెప్పండి. మరి మన పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్లో ఇంప్లాంట్స్ అనేవి వేయడం జరుగుతుంది. మరి స్పెషలిస్ట్ ద్వారా ఈ సర్జికల్ ప్రాసెస్ మొత్తం అంటే చాలా మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం కష్టం అనేది లేకుండా మనం ఇంప్లాంట్స్ అనేవి వేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఈ అవగాహన వీడియో ద్వారా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కలిగిస్తారని ఆశిస్తారు.